నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు చిత్ర యూనిట్. బాలకృష్ణ ప్రస్తుతం గోపిచంద్ మల్లేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాని ఎన్బీకే 107 అనే టైటిల్తో పిలుస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శృతి హాసన్ కథానాయికగా నటిస్తూ ఉండగా కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ ఈ సినిమాతో వెండితెరకు విలన్గా పరిచయం అవుతున్నారు. అలాగే తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ మరో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు చాలా వరకు చిత్రీకరణ పూర్తయింది. ఇక త్వరలోనే ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ని ఇచ్చే పనిలో పడ్డారు మేకర్స్. ఈ క్రమంలోనే ఈ సినిమా టైటిల్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఈ క్రమంలో తాజాగా చిత్ర యూనిట్ టైటిల్ విషయమై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. టాలీవుడ్లో ఇప్పటి వరకు కనీ విని ఎరుగని రీతిలో ఫస్ట్ టైం ఓ సినిమా టైటిల్ లోగో లాంచ్ చేయడానికి ఒక భారీ ఈవెంట్ని నిర్వహిస్తున్నారు మేకర్స్. ఇక ఈవెంట్ని కొండారెడ్డి బుర్జు కర్నూల్లో ఎంతో గ్రాండ్గా ప్లాన్ చేశారు. అక్టోబర్ 21న ఈవెంట్ని ప్లాన్ చేశారు మేకర్స్. ఇక అక్టోబర్ 21 రాత్రి 8:15 ఎన్బీకే 107 టైటిల్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించబోతున్నట్లుగా తాజాగా ఓ పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఈ పోస్టర్లో బాలకృష్ణ వెనక భాగం కనిపిస్తూ స్టైల్గా కుర్చీ మీద కూర్చున్నారు. అలాగే బాలకృష్ణ ముందు వైపున కొండారెడ్డి బురుజు ఉండడం, ఎంతోమంది ఫ్యాక్సినిస్టులు ఉండడం ఈ పోస్టర్లో గమనించవచ్చు. దీంతో ఈ సినిమా మొత్తం రాయలసీమ బ్యాక్డ్రాప్తోనే ఉండబోతుందని అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఎన్బీకే 107 టైటిల్ విషయమై మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు.